29 మావేశ్వరమూర్తి చాలా భయంకరమైనటువంటి పాపం, చాలా బాధకరం, చాలా భయంకరమైనటువంటి మావోయిస్టుల కాల్పులు నిన్న జరిగింది. 29 మంది ఒకేసారి చనిపోయారు ఈ ఎలక్షన్ మూమెంట్లో. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, మృతుల్లో సీనియర్ లీడర్ శంకర్రావు, ఆయనపై 20 లక్షల రివార్డు, 3 భద్రతా అధికారులకు గాయాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ శంకర్ ఫైల్. ఛత్తీస్గఢ్లోని కంకర్ జిల్లా ఆపేటలోని అడవిలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని బస్తార్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు సుందర్ రాజ్ వెల్లడించారు. సీనియర్ క్యాడర్ శంకర్, లలిత రాజ్ తదితరులు అక్కడ ఉన్నారని పక్క సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. చోటో బేతియా పోలీస్ స్టేషన్ పరిధిలో బేనగుండ కోర్నల్ గ్రామాల మధ్య నున్న సుపేటలో అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎదురుకాల్పులు ప్రారంభమైనట్టు వెల్లడించారు. మృతుల్లో నక్సలైజ్ కమాండర్ శంకర్ రావు ఉన్నారని, ఆయనపై 20 లక్షల రివార్డు ఉందని ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ ధృవీకరించిన నేపథ్యం ఉంది. పోలీసులకు వీళ్లకు ఏ మధ్యలో ఎందుకుంటుందంటే నిజంగా భయంకరమైన అంటే చాలామంది నక్సలైట్లకి ఎర్రజెండ ఎనియలో, ఎర్ర జెండాలు ఎనియలో అనేటువంటి పాటలు ఆకట్టుకొని ఇలా చాలామంది AK-47 గన్నులు పట్టుకొని అడవి బాట పట్టినటువంటి అడవి బిడ్డలు ఎంతోమంది ఇలా కాలగర్భన కలిసిపోయారు. వాళ్ళందరూ వాళ్ళ బాగు కోసం కాదు, వాళ్ళందరూ పోలీసులను చంపాలని కాదు, పోలీసులను చంపి లేకపోతే వాళ్ళేదో గొప్ప చేసుకోవాలని కాదు. రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి, రాజకీయ నాయకులు ఈ ప్రజలను పీడించి పిప్పి చేసి వాళ్ళ ఆస్తులను దాచుకొని వాళ్ళ ఆస్తులను గుంజుకొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చంపేసేటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులను బెదిరించడం కోసం కాకుండా రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా నక్సలిజం పుట్టుకొచ్చింది. కానీ ఇలా ఇక్కడ బలేది ఆ రాజకీయ నాయకులు ఆడేటువంటి డ్రామాలో పోలీసులు మధ్య నక్సల మధ్య యుద్ధం జరిగి అనేక మంది ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఇలా అసూలు బాసేటువంటి నేపథ్యం ఉంది. అడవి తల్లి కూడా గోస పెట్టుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐపీఎస్ సినిమాలో నేను చూశాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ సినిమాలో పోలీసుల మధ్య పోలీసులకున్న నక్సలిజానికి చర్చలు జరుగుతాయి. ఆ నక్సలిజానికి పోలీసుకి మధ్య చర్చల్లో భాగంగా ఈ ఉన్నతాధికారి చర్చల అనంతరం వాళ్ళ దగ్గరకు పోతే ఆ నక్సలిజానికి సంబంధించినటువంటి నక్సలెట్లు వాళ్ళను పోలీసులను నమ్మలేని పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో ఆయన మోటివేషన్ చేసి ఆయన చెప్పింది నిజాయితీగా నమ్మి అక్కడ ఉన్నటువంటి నక్సలిజం సంబంధించినటువంటి నక్సలెట్లు అందరూ వచ్చి మారి జనస్రవంతిలోకి వచ్చిన సందర్భాలు ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా. అది చూసిన తర్వాత నాకు ఈ సినిమా గుర్తుకొచ్చిన తర్వాత ఇది మీకు చెప్పాలనిపించింది. నేను ఏదో వాళ్ళకు మద్దతు కాదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఒకరిని చంపాలనే రారు, ఒకరిని అస్థిని గుంజుకోవాలని రారు. వాళ్ళు డంపింగ్ యార్డ్లు చంపించుకొని ఇలా కోట్ల రూపాయలు చంపించుకొని వాళ్ళు సమాజానికే పంచిపెడతారు తప్ప వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళ ఇండ్లలో కూడా తినడానికి తిండికి లేని పరిస్థితి ఉంటుంది, వైద్యం చేసుకోవడానికి వైద్యం ఖర్చు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారంటే సైనికులు అయితే ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడతారో ఇలా అక్రమంగా సంపాదించుకున్నటువంటి రాజకీయ నాయకుల అంతం చేయడానికి పుట్టిందే నక్సలిజం. కానీ ఈ నక్సలిజం చూడు ఎంత భయంకరంగా ఉందో, చాలా బాధాకరం. వాళ్ళందరికీ జోహార్లు జేబీములతో.